హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ఫార్మా యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం సీజనల్గా వచ్చే జలుబు దగ్గు వంటి వాటి నుంచి ఉపశమనం పొందడానికి వాడే రిలెంట్ సిరప్ని రివ్యూ చేయబోతున్నాం. స్కిప్ చేయకుండా చూడండి. గైస్, ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్లోకి వచ్చింటే అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా పొందండి. ఇక టాపిక్లోకి వస్తే రిలెంట్ సిరప్, ఇది ఒక లిక్విడ్ డోసెస్ ఫామ్. దీన్ని మనం తరచుగా దగ్గు నుంచి ఉపశమనం పొందడానికి వాడుతూ ఉంటాం. ఈ యొక్క సిరప్ని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ వారు అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మొత్తంగా 60 ml అయితే అవైలబుల్గా ఉంటుంది. అలాగే ఇది 90 rupees మనకు మార్కెట్లో లభిస్తూ ఉంటుంది. ముందుగా మనం చెప్పుకున్నట్టు ఖచ్చితంగా ఈ సిరప్ను వాడటం వల్ల దగ్గు లేక జలుబు నుంచి ఉపశమనం లభిస్తూ ఉంటుంది. ఎందుకనంటే ఈ యొక్క సిరప్ అనేది 2 rakala మెడిసిన్స్ యొక్క కలయిక. అది 1 సిటర్జిన్, 2 ఆమ్రాక్సోల్. సిటర్జిన్ అనేది ఒక యాంటీ అలర్జిక్ మెడిసిన్. ఇది మనలో ఉన్నటువంటి ముక్కు కారటం, కళ్ళల్లో నీరు కారటం, తుమ్ము లాంటి వాటి నుంచి చికిత్స పొందడంలో ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటుంది. అలాగే 2వ రకమైనటువంటి మెడిసిన్ ఆమ్రాక్సోల్. ఇది ఒక మ్యూకోలైటిక్ అన్నమాట. మన బాడీలో ఉన్నటువంటి మ్యూకస్ మెంబ్రేన్ నుంచి మ్యూకస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ మ్యూకస్ అనేది మన వాయునాళంలో ఎక్కువగా ఉండటం వల్ల మనకి ఊపిరి తీర్చుకోవడానికి అలాగే దగ్గు రావడానికి కారణమవుతూ ఉంటుంది. సో ఈ మ్యూకస్ని కఫం అని అంటాం. ఈ యొక్క కఫాన్ని సన్నగా తేలిగ్గా చేయడానికి ఈ యొక్క ఆమ్రాక్సోల్ అనేది ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది, ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటుంది. దానివల్ల దగ్గు అనేది చాలా తేలికవుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మనకి దగ్గు జలుబు అనేది ఉపశమనం లభిస్తూ ఉంటుంది. అలాగే ఈ యొక్క సిరప్ని వాడేవాళ్ళు ఎక్కువగా ఫ్లూయిడ్స్ తాగటం అనేది చాలా ఉపయోగకరం. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా ఏదైనా జర్నీ టైంలో ఈ యొక్క సిరప్ని తీసుకోకపోవటమే మంచిది. ఎందుకంటే దీనికి ఎక్కువగా నిద్రని కలిగించే ఆ యొక్క ఎబిలిటీ ఉంటుందన్నమాట. సో నిద్రని ఇది ఎక్కువగా కలగజేస్తుంది కాబట్టి ఆల్కహాల్ తాగకుండా ఉండటం కూడా మనకే మంచిది. అలాగే ఒకవేళ మీరు ఎలర్జీ టెస్ట్ చేయించుకోవాలి అంటే కనుక 3 రోజుల ముందు నుంచే ఈ యొక్క సిరప్ని వాడకపోవటం మంచిది. ఎందుకంటే ఆ యొక్క రిజల్ట్స్లో ఈ యొక్క ఎఫెక్ట్ ఉండే ప్రభావం ఉందన్నమాట. అలాగే మీరు దీన్ని వాడుతున్నప్పటికీ 14 రోజుల కంటే ఎక్కువగా దగ్గు వస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఇక సైడ్ ఎఫెక్ట్స్ విషయానికి వస్తే కడుపులో నొప్పి రావటం, నోరు పొడిగా ఉండటం, అలసట, మైకం, మత్తు, ఎలర్జీ లాంటివి కొంతమందిలో కనిపిస్తూ ఉంటాయి. ఇక డోసేజ్ విషయానికి వస్తే ఈ యొక్క సిరప్ని మనం ఎంత డోస్ తీసుకోవాలి అని చూస్తే కనుక డాక్టర్ని గైడెన్స్ని ఫాలో అవటం ఎంతైనా మంచిది. ఎందుకంటే మన బాడీ కండిషన్ బట్టి డాక్టర్ మనకి సజెస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే యావరేజ్గా చూసుకుంటే కనుక 2 to 5 weeks వాళ్ళు 1/2 tablespoon తీసుకుంటే కనుక సరిపోతుంది. అలాగే 5 to 11 years వాళ్ళు 1 tablespoon తీసుకుంటే సరిపోతుంది. అలాగే 12 సంవత్సరాల పైబడిన వాళ్ళు రోజుకి 2 tea tablespoons తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఆ విధంగా మనం మేజర్గా అయితే డాక్టర్ గైడెన్స్ ఫాలో అవటం ఉత్తమం. అల్టిమేట్గా చూసుకుంటే కనుక ఈ యొక్క సిరప్లో ఉన్నటువంటి సిటర్జిన్, ఆమ్రాక్సోల్ ఇవి రెండు కూడా కంబైన్గా వర్క్ చేసి మన బాడీలో ఉన్నటువంటి జలుబు దగ్గు నుంచి మనకి ఉపశమనం అయితే ఖచ్చితంగా తీసుకొస్తాయి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.